తెలిపింది. గురువారం గౌతమి నగర్ లో జరిగిన సమావేశంలో గౌతమి నగర్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం 6 డివిజన్ల పరిధిలోని బూత్ కమిటీలతో బూత్ ఇన్చార్జ్ తో కలుపుకొని బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ స్పష్టం చేస్తూ నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు. ఈ మండలానికి అధ్యక్షులుగా కోమల పురుషోత్తం, ఉపాధ్యక్షులుగా శ్రీ రామోజు క్రాంతి, ప్రధాన కార్యదర్శిగా గుడిసెల కమలాకర్, బి బెర్ర తిరుపతి, కార్యదర్శిగా దిలీప్ రెడ్డి, కోశాధికారిగా రణధీర్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్, బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చెల్ల శోభారెడ్డి నాయకులు, చెల్ల సత్యనారాయణ రెడ్డి, వెలుతురు మల్లయ్య, తిరుపతి పరిపెల్లి వెంకటేష్, ప్రేమ్ తేజ, కట్కూరి విజేంద్ర రెడ్డి వీరితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.